కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక శంకుస్థాపన చేశారు. ద్విచక్ర వాహనంపై వార్డులు తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ముందుకు సాగారు. పట్టణంలో 3.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు. నందిగామ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నందిగామ పట్టణంలోని 1, 12, 19, 20 వార్డులలో పలు అభివృద్ది పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్, కమిషనర్, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇదంతా కూడా ప్రాపర్ గా విత్ కాంపౌండ్ వాళ్ళు, వేపిడ్ ప్లాంటేషన్ గ్రీనరీ విత్ వితౌట్ ఎనీ స్మెల్. ఇక్కడ ఉన్న దాంట్లో స్మెల్ కూడా లేకుండా మొత్తం అంతా కూడా స్మెల్ కొంచెం కూడా రాకుండా డ్రై సార్. ఇక్కడ ఏంటంటే ఇవి కాంపాక్టర్ బిన్స్ ఉంటాయి సార్, ఇక్కడ ఒక 10 బిన్స్ ఉంటాయి సార్. ఇవి ఒక 10 బిన్స్ అప్రాక్సిమేట్ అంటే 10 వార్డు సంబంధించి మనకి 40 బిన్స్ వస్తాయి. 20 ఈ వెట్ వేస్ సెపరేట్ గా ఉంటుంది, ఇంకా డ్రై వేస్ సెపరేట్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా కాంపాక్టర్ ద్వారా మనం కలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కాంపాక్టింగ్ సిస్టమ్ ద్వారా వస్తాయి. అంటే ఇప్పుడు మనకి వెహికల్